హరి ఓం. ఇన్ని లోకాలనికాలు చేసిన హలాహలాన్ని గుడుక్కున్న నోట్లో పడేసుకున్నాడు. మింగేద్దాం అనుకున్నట్ట జ్ఞాపకానికి వచ్చింది, అయ్యో మింగ్ అధోలోకాలు పోతాయి, కడుపులోకి మింగేస్తేను, వదిలేస్తే బుద్ధలోకాలు పోతాయి, నేనేం చేయాలి? హరుడు గలమునందు హాలాహలము పెట్ట కప్పు కడిగి కప్పు కలిగి తడపు కరుణు నెప్పి సాధురక్షణంబె సజ్జనులకు నిన్న భూషణంబు కాదు భూవరేంద్ర ఉదరము లోకంబులకు సదనంబకు తిరిగి శివుడు చటుల విషాగ్ని కుదురుకునే కంఠబిలమున పదిలంబుగా నిలిపే మధుర స్థల రసము క్రియన్ లోతలకి మింగక పైకి కక్కక కంఠంలో పెట్టుకుని ఉండిపోయట నీలకంఠుడయ్యట. ఇక నీ నీలకంఠ అని పిలిస్తే చాలట, అయ్యో వీళ్ళందరికీ ఒకనాడు వీళ్ళ ఆపద నేను బాపేనే, నన్ను ఎంత ఆర్తితో పిలుస్తున్నారో పిల్లలని, వెంటనే పరిగెత్తుకొస్తాట. ఆయనకి ఏమైనా బెంగొచ్చిందా, ఆయనకి మృత్యు వచ్చిందా, ఆయనకి రాదు. అందుకని ఆయన సర్పభూషణుడు. శంకరాచార్యులు వారైతే ఇటు శివానంద లహరిలో ఇంత అందంగా చెప్పాడు, సౌందర్య లహరిలోకి వెళ్ళేటప్పుడు ఒక గమ్మత్తైన మాట చెప్పారు. సౌందర్య లహరిలోకి వెళ్ళేటప్పటికి శంకరులు అంటారు, సుధామప్యాస్మాద్య ప్రతిభయ జరా మృత్యు హరిణి విపద్యంతే విశ్వే విరిచతమఖ ముఖాద్యాది విషద కరాళం యక్ష్వేలం కబలతమ తక్కాల కలన దశంభోస్తన్మూలం తమ జనని తాతంక మహిమ. అమ్మా పరమశివుడు హాలాహలం తాగి కూడా బ్రతికుండిపోయాడంటే ఆయన గొప్ప ఏమిటమ్మా? నీ చెవులకున్న తాటంకాల గొప్ప, ఐదోతనానికి గుర్తు తాటంకాలు. నీ తాటంకాలు ఎంత గొప్పవు! జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారికి వజ్ర తాటంకాలు ఉంటాయి శ్రీచక్రాలతో, శంకరభగవత్పాదులు వేశారు. అందుకని నీ చెవి తాటంకముల గొప్పతనం అమ్మా, నువ్వు సర్వమంగళవి. నువ్వు ఉండగా శంకరుడికి విషయం ఏమిటమ్మా, ఏది బుచ్చేసుకున్నా ప్రమాదం లేదు, అందు బుచ్చుకున్నాడు అన్నారు. అందుకని మహానుభావుడు సర్పభూషణుడు అంటే అది గుర్తు. ఆయన కాలమునకు లొంగేటటువంటి వాడు ఒక కాడు. మరి మనము మిగిలిన వాళ్ళందరూ కింవానేన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభిద్దేహేన గేహేన కిం జ్ఞాతైత క్షణ భంగరం సపది రోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకరులు. కింవానేన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కిం, ఇంత సంపాదించాను ఇంత సంపాదించానంటాడు. ఈ సంపాదించినటువంటి ధనం అస్సలు రాదు. దేనికోసమని తను బతికున్నంత కాలం ఇంత కష్టపడి తిరిగి ఒక్కనాడు దేవాలయానికి కూడా వెళ్లకుండా సంపాదించాడో ఆ ధనం ఇంట్లో బీరువాలో కూడా ఉండదు. పాస్ పుస్తకంలో అంకెల రూపంలో చెస్ట్ లో అలాగే ఉంటుంది, అదేమి ఏడవదు. పాపం వీడి ఇంత కష్టపడి ఓవర్ టైమ్లు చేసి రాత్రి పగలు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకు సంపాదించుకు వచ్చాడు పోయాడు అనేది ఏం బాధపడదు, దానికి ఏం బాధ లేదు. కింవానేన ధనేన వాజికరి విధి, వీడు సంపాదించుకున్న కార్లు, వీడు సంపాదించుకున్న స్కూటర్లు, వీడి శరీరాన్ని తీసుకెళ్లిపోవడానికి కర్రలు తీసుకురావడానికి వెళ్ళినా అంతే సంతోషంగా వెళ్ళిపోతుంది కారు. అంతేగాని అయ్యో పాపం ఆయన సంపాదించుకున్నారు, ఆయన అంత్యేష్టి సంస్కారం వచ్చేసింది అని కారు ఏడుస్తూ పెట్రోల్ నీరైపోయి అలా ఏం ఉండవు, వెళ్ళిపోతుంది అది. అందుకని కింవానేన ధనేన వాజికరి విప్రాప్తేన రాజ్యేన కిం, ఎంత రాజ్యం సంపాదిస్తే ఉండిపోతుందా, రాజ్యం ఉండిపోతుందా? తారే రాజులు రాజ్యములు గెలువరే కరువోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే సిరి ప్రముఖులం ప్రీతిం యశక్కాముల ఈరే కోర్కెలు వరలంతల పరే ఈ కాలమున్ భార్గవా అంటారు అష్టమస్కంధంలో బలిచక్రవర్తి చేత పోతన గారు. అందుకని అవన్నీ ఉండిపోయాయి ఆ పేర్లన్నీ, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఉండిపోయేది ఏదైనా ఉంటే యశస్సు ఒక్కటే ఉండిపోతుంది. అందుకని కింవానేన ధనేన వాజి కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం. ఆశ్చర్యం, తనది 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 అని సంసారమునంతటికీ కూడా కారణమైనటువంటి భార్య, భార్య అంటే భార్యనే అనుకోకండి, భర్త, భర్తకి భార్య, భార్యకి భర్త. శంకరులు అంటారు భజగోవింద స్తోత్రంలో, ఓరినీయ సాధ్యం కూల ఇంతగా సంసారమునందు వెంపర్లాడుతున్నావురా, యావత్తవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయు దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఏమిటో అనుకుంటున్నావు, నేను నేనని గుండెలు చూపించుకుని చెయ్యరాని పనులన్నీ చేస్తున్నావు, లోపల ఊపిరి రూపంలో పరమాత్మ తిరుగుతున్నారు, ఆయన ఆగ్రహించి లోపలికి వెళ్లి బయటికి రావడం కాని మానేశారా, నీ బతుకు ఎందుకు పనికొస్తుందో తెలుసా? బయట పడుకోబెట్టేస్తారా? పడుకోబెట్టేస్తుంటే అమ్మా బయట విపరీతమైన వాన పడుతోంది, సూర్యాస్తమయం అయిపోయింది, చిన్నప్పటి నుంచి పట్టుకు పడుకున్నావు కదమ్మా, ఇన్ని లోపలికి తీసుకెళ్లి ఇవాళ కూడా పట్టుకు పడుకో, రేపు తీసుకెళ్తామంటే భార్య ఎందుట బిభ్యతి హడిలిపోయిందిట, నీ మొహం ఇట్సా, ఇంకా ఆయన ఎక్కడ ఉన్నాడు రా, పోయాడు రాయన అందిట బిభ్యతి తస్మిన్ కాయే, అది శరీరం రా ఆయన కాదండి, నువ్వు చూసేవారు కాకుండా ఆయన్ని నేను చూడలేరు కానీ ఆయన లేరు ఇప్పుడు. మరి ఎవరి కోసం రా ఇంత తాపత్రయపడ్డావు, వయసు గతే కక్కామ వికార సుష్కే నీరే కక్కాసార హీనే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్తేక సంసార ఎవర్రా నీతో వచ్చేది. కింవానేన ధనేన వాజి కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం,
కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం, నాది నాది నాదని నువ్వు చూపించుకున్న శరీరం నీతో రావట్లేదు. కల్లరి బొమ్మయౌ కాయంబూనుల్లా, పైగా ఇది చెప్పేసింది ఎప్పుడు, బాల్యాదిశ్యపి దగ్గ్రదాదిశతదా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యం తస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోమి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అవస్థలు శరీరానికి మారిపోతున్నాయి, ఉంటుందా అది వెళ్ళిపోయింది, ఒకనాడు పడిపోయింది, అది వస్తుందా అది కూడా రాదు, అది కూడా కట్టెలోకి వెళ్ళిపోయింది. ఆఖరికి పైన కప్పిన బట్ట మీటి చాకలి పాలు పొడుచు పెళ్ళామైన పరుల పాలు, పైన కప్పిన కొత్త బట్ట కూడా వీడు తీసుకెళ్ళలేదు లేదు. వీడు చేసుకున్న ధర్మం ఏదైనా ఉంటే అది ఒక్కటే వస్తుంది వీడితోటి. కోరి పెట్టారా రేపు విశాఖపట్నం పెడతానంటే ఇవాళ పెట్టి సర్దేస్తుంటావు, లోపలికి ఎక్కావు గనక బోగీలోకి దిగిపోవడం కూడా తప్పదు. డౌన్ జర్నీ టికెట్ ఆల్సో ఇస్ రిజర్వ్డ్ ఇన్ యువర్ నేమ్, ఆ జర్నీ తప్పదు, వెళ్ళిపోవలసిందే. మరి దానికేం పెట్టి సర్దుకుంటున్నావురా, గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమునకు సంబంధించినటువంటి ఫలితముగా ఈ జన్మలో నీకొచ్చినటువంటి ఐశ్వర్యాన్ని యశస్సుని పంచుకోవడానికి నీ భార్యా బిడ్డల రూపంలో వాళ్ళు స్వీకరిస్తున్నారు. కానీ వచ్చే జన్మలో మళ్ళీ నువ్వు చేసుకున్నటువంటి పుణ్యము లేకపోతే ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపి నిలబడవలసి ఉంటుంది. అదే దశమస్కందంలో కృష్ణ భగవానుడు లీలగా చూపిస్తాడు, వారి ఇల్లు సొచ్చి దోరంబు కడవల దోరంబుగా నీ త్రాగి తుత నా కడవల్ వీరింట నీసుతుండిట వారికి వీరికి నీ పెద్ద వాదయ్య సతి ఆనందని నీగడ పెరు గోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకుతా కోడలి మూతించది మీద కోడలు ముచ్చలు అత్త కొట్టెల తాంగి. ఇవన్నీ ఏంటి, ధర్మం చెయ్యకుండా దాచుకున్న వాటిని అంత తేలికగా పరమాత్మ ఎలా తీసేయాలో అలా తీసేస్తాడు. నృసింహ శతకంలో ఒక అందమైనటువంటి మాట అంటారు, తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూట పెట్టిన సొమ్ము కుడువలేడు, పుందుగా మరుగైన భూమిలో పల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరల తేనె జుంకీగలీయవా తిరువరుల భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. రే నువ్వు సంపాదించి సంపాదించి సంపాదించిందంతా పిల్లలు పట్టుకుపోతారా రే పొద్దున్న, నువ్వు చేసుకున్న ధర్మం ఒక్కటే నీతో వస్తుంది. అందుకని తస్మాత్ జాగ్రత్త, ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం అనుకుంటున్నావేమో శంకరులు హెచ్చరిక చేస్తారు, అనుకుంటున్నావేమో ఖాళీ లేదు ఖాళీ లేదు ఖాళీ లేదు అంటున్నావు, బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త తరసే బ్రహ్మణి కోపిన సక్త, నీకు ఖాళీ ఎక్కడుందిరా, బాల్యమంతా ఆటలు యవనమంతా ఆడవాళ్ళు వృద్ధాప్యమంతా చింత, ఇంకా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావురా పరమేశ్వరుణ్ణి, ఎప్పుడు ప్రయత్నం చేస్తావురా నువ్వు, మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహా బాల్యామయ శ్రేణితో కలనైనం తమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర అని ఏడిచారు. తర్వాత కాలం స్వామి నన్ను కాపాడవయ్యానే ఆర్తితో ఎలిగిట్టి పిలిచారు. ఒక్కసారి శంకరా అని పిలిస్తే చాలట, అందుకని శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై ఉంటాడు స్వామి. ఎంత వరం ఇచ్చాడో తెలుసా అండి, శంకరుడు లాంటి దైవం ఎక్కడుంటాడండి మహానుభావుడు. స్వామి మేము ఎలా మోక్షం పొందుతాం, ఈ కలియుగంలో మేము ఇంతగా సంసారమునందు మగ్నులం అయిపోయాం, మాకొక్క అవకాశం ఈ తేలిక మార్గం చెప్పన్నారు. ఆయన అన్నాడు దర్శనాద ప్రసదసి అన్నాడు, మీరు చిదంబరం వెళ్ళి సశాస్త్రీయంగా దర్శనం చేయండి రా మీకు మోక్షం ఇచ్చేస్తానన్నాడు. చిదంబరం వెళ్ళి దర్శనం చేస్తే ఏముంటుంది, అర్చకులు తెరదీస్తారో గోడ ఉంటుంది, దానికో మారేయడం అలా దండేస్తారు, తెరేసేసి వెళ్ళిపోండి అంటారు. ఏమంటే లింగం కనపడలేదు మాకంటే, లింగం లేదు ఏమీ లేదు బయలుదేరంటారు. లింగం కనపడకపోవడం ఏమిటి అంటే ఏమంటారు, చిదంబర రహస్యం లేదంటారు. ఇప్పుడు చిదంబర రహస్యం ఏమిటిరా, నువ్వు ఎక్కడ చెప్తారు, ఎక్కడ చెప్పేవాడు లేడు నువ్వు వెళ్ళిరా అంటారు. అది ఆకాశలింగం, ఆకాశం అంటే అనంతమైనటువంటి స్వరూపం, ఇక్కడున్నాడు అక్కడ లేడు అని చెప్పడం కుదరదు. శంకరుణ్ణి ఎలా తీసుకొచ్చి చూపిస్తారు, మీరు చూపించడం కుదరదు. అందుకని ఆ మహానుభావుడు గురించి చెప్పవలసి వస్తే, అందుకని చిదంబరంలో ఆకాశలింగం. కానీ మేము ఎలా స్వామి దర్శనం చేయలేమే, నువ్వు దర్శనం చెయ్యలేకపోతే దర్శనాద ప్రసరసి జననా కమలాలయే, కమలాపురంలో పుట్టు, కరవీరపురంలో పుడితే నీకు మోక్షం ఇస్తానన్నాడు స్వామి. అంటే కమలాలయంలో పుడితే, స్వామి పుట్టడం నా చేతిలో ఉందా, బోత్ బర్త్ అండ్ డెత్ ఆర్ యాక్సిడెంట్స్, ఎప్పుడు పుడతామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎక్కడ పుడతామో తెలియదు, ఎక్కడ చచ్చిపోతామో తెలియదు. అందుకని ఎలా కుదురుతుంది స్వామి, నేనా పుట్టేవాణ్ణి ఎలా కుదురుతుంది, పోన్లేరా పుట్టడం నీ చేతిలో లేకపోతే. కాశ్యాంతు మరణాన్ముక్తి, నీ బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత కాశీ వెళ్లి విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకో, నువ్వు చిట్ట చివర ఏ భావనతో ఉన్నా నువ్వు మరణిస్తే చాలు నీకు మోక్షం ఇస్తాను, కాశీలో చచ్చిపోతానే. కుదరదు స్వామి, పిల్లలందరినీ వదిలి కాశీ వెళ్ళిపోయి ఉండిపోవడమా, అలా ఏం కుదరదు, మేమేం అలా వెళ్ళలేం, సంసారమగ్నులమని మేము ముందే చెప్పేశాం, మా పిల్లలతోనే ఉంటాం,
మా టీవీయే చూస్తాం, మా టేప్ రికార్డరే వింటాం, మా బాల్కనీలోనే కూర్చుంటాం. మేమెప్పుడూ నీ గురించి చింతన చెయ్యం. నువ్వే వచ్చి మోక్షవి. కాళహస్తీశ్వర శతకంలో దుర్జటి ఇంత అందంగానూ మాట్లాడాడు తెలుసా అండి. పాలును బొవ్వయు పెట్టెదం కుడువరా పాపన్న రాయన్న లేమన్న అరటి పండ్లు కొనితే లేకున్నంటే తల్లిదండ్రులప్పుడు అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులం కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. తల్లిదండ్రులు రే పాపన్న రారా 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 పెరిగందని తినరా అని పట్టుకు 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 అమ్మ వెంట జరుగుతుంటే నాన్నగారును అరటి పండు ఉంటేనే తింటాను అని ఇలా మూతి బిగించేస్తే తండ్రి పాపం ఏదో చాలా ముఖ్యమైన పనిలో ఉన్నవాడు ఈ పిల్లలతో చచ్చిపోతున్నాడని విసుక్కుని వాడి పెన్ను తీసేసి క్యాప్ పెట్టేసుకుని ఆఫీస్ పని అక్కడ పెట్టేసి ఆ లుంగి కట్టుకుని బజార్లోకి వెళ్ళి మిగిలిన ముగ్గిన అరటిపళ్ళు రెండు పట్టుకొచ్చి అక్కడ పెట్టేస్తే పాపం ఆ అమ్మ మళ్ళీ ఆ పెరుగన్నంలో కలిపి అప్పుడు పెడితే వీడు సంతోషంగా టీవీ చూస్తూ ఏదో పెద్ద విజయం సాధించినట్టు మొహం పెట్టేసి గుడుక్కు గుడుక్కుని మింగేట్లా. నువ్వు అంటే ఏ నువ్వు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. సామాన్యమైన తల్లిదండ్రులే ఇంత చేస్తే మీరిద్దరు త్రిభువనులకు తల్లిదండ్రులు కదా. అమ్మా అయ్యటంచు ఎవరిని నేను అన్నం శివ నిన్నేను సుమి నిమది తల్లిదండ్రులటంచు చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ సకలము నీవేగాక సంసారపు చిమ్మం చీకటి కప్పకుండకను మా శ్రీకాళహస్తీశ్వర. నువ్వే వచ్చి మోక్షమి. మరి ఏరాను చేసింది ఏమీ లేదు కదా అంటావేమో శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు పూజింతునో నా శీలం వడువైన మేరు వణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాసహాసముల చే శ్రీకాళహస్తీశ్వర. ఎంత గడుసుతనమో చూడండి కవుల్ది. పిల్లలు మాట వినలేదనుకోండి తండ్రి ఏం చేస్తాడు కొట్టేస్తాడా? కొట్టలేక వీడు ఎంత మంచివాడు అనుకుంటావా? వీడు ఎంతైనా చేసేస్తాడే. నిన్ను పాపం వాడిని అన్నాను నాన్నగారు పుస్తకాలన్నీ సర్దుకుని గూట్లో పెట్టేసుకోండి అన్నాను. 10 నిమిషాల్లో సర్దుకుని పెట్టేశాడు తెలుసా? వాడిని ఏదో వాళ్ళ పిల్లని అనుకుంటున్నా వాడిని అలా కేకలేస్తున్నావు కానీ వాడు తలుచుకున్నాడంటే నిమిషంలో అన్నం తినేస్తాడు తెలుసా? అని తండ్రి ఏదో వాడు చేసిన ఇంత పనిని తీసుకొచ్చి అది ఏదో భారతరత్న పుచ్చుకోవలసినంత పెద్ద పనిలా చెప్పి కొడుకుని పొగిలినట్టుగా నేనెప్పుడు శ్రీశైలం వెళ్ళను. శ్రీశైలేశు భజింతును యభవు కాంచీనాథు సేవింతును కంచి వెళ్ళను, కాళేశ్వరానికి వెళ్ళను, కాశీ వెళ్ళను, మా ఇంటి బాల్కనీలోనే కూర్చుంటాను. అలా వీధిలో సందులో వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూస్తుంటాను. ఒక్కనాడు శివ శివ అనను, ఇంకా మిగిలినవన్నీ అంటాను. కానీ నువ్వేం చెయ్యాలి? ఎప్పుడో నేను చేసిన చిన్నది ఏదో ఉండిపోయిందో పుణ్యం, ఎక్కడ ఉండబోతుంది ఏడు, ఎక్కడో అక్కడ ఉంటుంది. అదేదో నువ్వు వెతుక్కో, నా పాస్ట్ రికార్డులోంచి వెతుక్కుని నా శీలం వణువైన మీరు వణుచున్నమ్మో ఎంత చేశావురా ఎంత చేశావురా అని నన్ను కాపాడుకో అన్నాడు దుర్జటి. ఎంత చిత్రమో చూడండి, పరమేశ్వరుణ్ణి నిలదీసి అడిగారు భక్తులు. అడిగితే అలా లొంగిపోయాడు ఆయన పాపం, లొంగిపోయి ఆయన అన్నాడు కాశ్యాంతుమరాం ముక్తి, కాశీలో చచ్చిపోరా మోక్షమిస్తా అన్నాడు. అలా కుదరదు స్వామి, ఎక్కడికైనా వెళ్తాం, మేము సంసారంలో ఉంటాం, మేము వెళ్ళామన్నారు. అంటే ఆయన అన్నాడు పోన్లేరా స్మరణాద్ అరుణాచలే, ఒక్కసారి అరుణాచల శివా అనురా మోక్షం ఇచ్చేస్తాను అన్నాడు. శర్మ భవ రుద్ర ఉగ్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములు అష్టమూర్తులు ఆయనవే. భూరంభం చనలో నిలోంబర మహార్నాదో హిమాంసుప్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ ముఖ్యస్తకం నాన్యక్కించిన విద్యతే వివృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదు. అష్టమూర్తి తత్వం ఆయనే. కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో, జలలింగం అరుణాచలంలో, అగ్నిలింగం చిదంబరంలో, ఆకాశలింగం శ్రీకాళహస్తిలో, వాయులింగం కోణార్కలో, సూర్యలింగం సీతాగుండంలో, చంద్రలింగం కాఠ్మండులో, యజమానలింగం ఎనిమిది మూర్తులుగా పరమశివుడే ఉన్నాడు. అందుకని స్వామి నువ్వే మోక్షమి అంటే అంతగా దిగి వచ్చినటువంటి వాడు. ఆయనే మన కోసమని సాకారంబుగా చూపవే అంటే తల్లిదండ్రుల్లా కనబడ్డాడు. ఆయనే తేలికగా లింగమూర్తి అయ్యాడు. అంతటా ఉన్నవాడిని నేను ఎలా చూస్తానయ్యా, నాకు చూడడం చేత కావట్లేదు అన్నారు దూర్జటి. ఎంత గొప్పగా మాట్లాడాడో తెలుసండి, మనందరికీ రిప్రజెంటేటివ్ దూర్జటి. నిజంగా నీ రూపంబు తలంపగా తుది మొదలనే కాన నీవయ్యనుచో రా రమ్మనియంచు చెప్పవు వృధారంభంబు నింకేటికిన్ పాలం ముంచు నీట ముంచు ఇక నిన్నే నమ్మినాడంజుని శ్రీరామార్చిత పాద పద్మజుగళా శ్రీకాళహస్తీశ్వర. నిన్ను చూద్దామంటే ఏమిటో సమస్త బ్రహ్మాండములు నిండిపోయి ఉంటాడు. నేను ఇక్కడ కూర్చుంటే నాకు నిడదవోలు కనపడదు, నిడదవోలు ఉంటే కాకినాడ కనపడదు, నేను ఎక్కడ చూస్తాను ఈ బ్రహ్మాండాలన్నింటినీ, నాకేం కనపట్టలేదు. పోనీ నిన్ను చూద్దామంటే కనపట్టలేదంటే నువ్వు వచ్చి పక్కన కూర్చుని అలా కాదు నాన్న ఇలా చూడని చెప్పద్దు, నువ్వు చెప్పావు. అందుకని నాకేం సంబంధం లేదు, నాకేం కనపట్టలేదు, పాల ముంచుతావు నీట ముంచుతావు నీ ఇష్టం, నువ్వు వచ్చి చూపించుకోవాలని. పార్థాయతారీనత్తౌదర్స్థితౌ స్వచరణౌ శరణం ప్రజేతి అని భూయోపి మహ్యమిహితౌ కరదర్శి తౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అదంత గడుసు శ్లోకమో, ఇదంత గడుసు పద్యం. అంటే పాపం ఆయన అలాగే లొంగిపోయాడు. లొంగిపోయి అందుకే రుద్రాధ్యాయంలో ఒక మాట చెప్తారు, ఆపాతాలన భస్తలాస్త భవన బ్రహ్మాండ వాస్ఫుర జ్యోతి స్ఫాటిక లింగ మౌలి విలసత్పూర్ణేందు మాంతామృతై అస్తో కాపుతమేకమీశమది సమృద్ధానుభాకాంజపం జాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభచితి హిమరుచాభాసమాన భుజంగై కంఠే కాళాహస్త పద్మ
హస్తాః కలిచిర్చికలశ్చండ కూదండ హస్తాః త్రక్షా రుద్రాక్షమాల సులలితముపుష శంభవా మూర్తివేదాః రుద్రాశ్రీ ప్రకటిత విభవ నత్రాశ్రీ ప్రకటిత విభవ ప్రియానస్తు సౌఖ్యం అని ప్రార్థనా శ్లోకంలో ఆయన బ్రహ్మాండ వ్యాప్త దేహాభచిత హిమరుచాభా సమానాభుజంగై సమస్త బ్రహ్మాండములు నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు. అటువంటి వాణ్ణి ఎవరు చూడగలరు? ఎవరు ఈ కంటితో దర్శనం చేయగలరు? శ్రీకాళహస్తీశ్వర శతకం కాదు, కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ధూర్జటంటాడు, ఉదయగ్రామము పానవట్టము అభిషేకోత ప్రవాహంబు వార్ధి ధరీద్వాంతము ధూపధూమము జలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబుల అద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం వప్పే ప్రాచీ దిశన్ అన్నాడు. నాకు ఈ సమస్త బ్రహ్మాండములన్నీ శివలింగం కింద కనపడుతున్నాయి స్వామి అని కోడిగుడ్డు ఆకారంలో చూపించారు ఆ ప్రార్థనా శ్లోకంలో రుద్రాధ్యాయంలో. బ్రహ్మాండ వ్యాప్త దేహాభచిత హిమరుచాభా సమానాభుజంగై కోడిగుడ్డు ఆకారంలో ఈ బ్రహ్మాండములన్నీ కలిపి లింగాకారం కింద ఉంటాయట. ఆ చంద్రమండలంలో గనీభవించినటువంటి అమృతం ఆయన మీద పడుతూ ఉంటే మహానుభావుడు ఆయన చల్లగా ఉంటే లోకములు చల్లగా ఉంటాయి. అందుకని అక్కడే కూర్చుని నేను అస్తమానం అభిషేకం చేయలేను కాబట్టి స్వామి అని ఆయన మీద ధారాపాత్రోటి కట్టేస్తారు. దాని నిండా నీళ్లు పోసి దానికి ఒక అన్నం పెట్టి ఒక పుల్ల పెట్టి వదిలేస్తారు. వదిలేస్తే ఆ ధారాపాత్రలోంచి నీళ్లు ఆయన తల మీద పడుతూ ఉంటాయి. అలా ఆయన చల్లగా ఉంటే లోకములన్నీ చల్లగా ఉంటాయి. అందుకని పరమశివుడికి అభిషేకం చేస్తే ఆయన చల్లబడితే లోకములన్నీ చల్లగా ఉంటాయి, అన్ని ఉపశాంతిని పొందుతాయి. మహానుభావుడు పరమశివుడు, ఆయన ఇవ్వలేనిదే ఉంది కనుక ఆయనది తెలుసుకోవడం ఎంత కష్టమో